ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా సినిమా చాలా బాగా ఆడడానికి నాకు తెలిసి దేర్ ఇస్ ఓన్లీ వన్ రీజన్ అండి, అది జనానికి సినిమా బాగా నచ్చాలి. వెళ్ళిన ప్రతివాడు బయటకు వచ్చి 10 మందికి ఈ సినిమా బాగుంది అని చెప్పాలి. అలా చెప్తేనే ఓ సినిమా బాగా ఆడద్ది. అలాగా చెప్పారు కాబట్టి చూసిన ప్రతివాడు పక్కాడికి వెళ్ళి సినిమా చూడమని చెప్పారు కాబట్టి ఈ సినిమా ఇంత బాగా ఆడుతుంది, లేకపోతే ఇంత బాగా ఆడడానికి అవకాశం లేదు. సో ఇంత బాగా ఆదరించిన ఈ మౌత్ టాక్ తీసుకొచ్చిన ప్రజలకు కానీ ఈ చూసిన వారికి కానీ అందరికీ మీడియా ముందుకు వచ్చి నేను ఒకసారి ఇంత పెద్ద హిట్ అయినందుకు మీ అందరికీ ఒకసారి నమస్కారం చెప్పుకోవాలని కృతజ్ఞత చెప్పుకోవాలనిపించి వచ్చాను. బోయపాటి గారు మంచి సినిమాలు ఇద్దరు తీశారు, బన్నీ ప్రతి సినిమాలోనూ బాగా చేశాడు, కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ముందెన్నడూ బన్నీకి రానంత పేరు రావడం, ఒక బన్నీకి సూపర్ డూపర్ హిట్ రావడం, ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అతని కెరీర్లో నిలవడానికి కారణమైన మీ అందరికీ మళ్ళీ కృతజ్ఞత చెప్పుకున్నాను వచ్చాను. థ్యాంక్ యూ. సినిమాల్లో కొన్ని వరవళ్ళు అయ్యే ఉంటాయి, ఇక్కడికి వచ్చారు అక్కడికి వచ్చారు అనేది. అలాగా 100 క్రోర్ క్లబ్కి ఎంతమంది చేరారు, ఎన్నిసార్లు చేరారు అనేది కూడా ఒక వరవడి కింద జరుగుతూ వస్తుంది. అలాంటి దాంట్లో బన్నీ 2వసారి 100 క్రోర్ క్లబ్ని క్రాస్ చేయడం అనేది ఒక అనుకోవడానికి చెప్పుకోవడానికి చాలా సంతోషకరమైన విషయం. అది బన్నీ 2 సార్లు రావడం అనేది తండ్రిగా ఓ నిర్మాతగా చాలా సంతోషించదగిన విషయం కాబట్టి మీతో పంచుకోవాలనుకున్నా. అందరికీ నమస్కారం అండి. ముందుగా సరైనోడు ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకి, అభిమానులకి, ఈ సినిమాని ఆదరించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలండి. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ చాలా డిఫరెంట్ వేరియేషన్స్లోనే చేశానండి, కానీ హీట్ మెయింటైన్, భద్రా నుంచి లెజెండ్ వరకు ఒక మంచి హీట్ మెయింటైన్ అయిన సినిమాలు నేను చేశానండి. ఫస్ట్ టైం ఒక జోనర్ చేంజ్ అయ్యి ఆ హీట్ ఉంటూనే ఆల్ ఎమోషన్స్ అంటే ఒక స్టైలైజ్డ్ మెయింటైన్ చేస్తూనే అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్డ్గా ఉంటూ ఎమోషన్ ఏ ఎమోషన్ మిస్ అవ్వకుండా చేసుకుని వెళ్ళిన సినిమా అండి ఇది. ఒక కొత్త జోనర్లో నేను చేసిన ఈ సినిమాని, ఒక ఈ మంచి సినిమాని తీసుకుని వెళ్ళి ఎక్కడో పెట్టారండి, చాలా 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 ఆనందకరమైన విషయం. ఎందుకంటే దీని ద్వారా నాకు బాధ్యత పెంచారు. తప్పకుండా ముందు ముందు కూడా ఒక మంచి సినిమాలు చేస్తే తప్పకుండా మేము ఎక్కడో పెట్టుకుంటాం అని చెప్పి మీరు నాకు ఒక బాధ్యత పెట్టారండి. తప్పకుండా ముందు ముందు చేసే సినిమాలు కూడా, మీరు ఇచ్చిన ఈ స్ఫూర్తితో ముందు ముందు ఇచ్చిన సినిమాలు కూడా డెఫినెట్గా ఒక మంచి సినిమాలు తీసుకొని మీ ముందుకు వస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే బన్నీ ఈ సినిమాకి తెర వెనకేమేమండి, మీ ముందుకు వచ్చి అవుట్పుట్ చూపించాల్సింది నా హీరోనే. తను స్క్రీన్ ముందుకు వచ్చి ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ లెవెల్స్, ఆ పెర్ఫార్మెన్స్ లెవెల్స్ కూడా ఎలా బయటకు వస్తాయంటే తనలో ఉన్న ఇంట్రెస్ట్, తనకున్న ఇంట్రెస్ట్ దాన్ని బేస్ చేసుకుని ప్రతి ఒక్కటి బయటకు వస్తుందండి. సో తనలో ఎంత ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలుసు, ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు బన్నీతో నాకు ఎప్పటి నుంచో మంచి పరిచయాలు ఉన్నాయండి, ఎప్పటి నుంచో క్లోజ్ మూవింగ్ ఉంది మాకు. సో అందుకనే తన మీద కాన్సన్ట్రేట్ పెట్టి తన బాడీ లాంగ్వేజ్ని ఎప్పటి నుంచో నేను బాగా ఎక్కించుకుని ఉండడం వల్ల ఏంటంటే ఈ ఫిల్మ్కి బాగా అసెట్ అయిందండి. నేను ఎక్కించుకోవడమే కాదు తనకున్న ఇంట్రెస్ట్ రెండు మిక్స్ అయ్యి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఒక కొత్త పెర్ఫార్మెన్స్ లెవెల్స్ బయటకు వచ్చినాయండి. సో అందుకనే ఈరోజు ఈ సినిమా ఇన్నానుమస్గా ఒక్కసారి చూసిన ప్రేక్షకుడు మళ్ళీ మళ్ళీ రిపీట్ చూస్తూ తనతో పాటు 10 మందిని తీసుకొని వెళ్ళి సినిమా చూస్తున్నాడంటే కారణం అదేనండి. నిజంగా ఇంత మంచి ఇది ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన బన్నీ బాబుకి నేను డెఫినెట్లీ కృతజ్ఞత తెలియజేయాలండి. అలాగే అల్లు అరవింద్ గారు, అల్లు అరవింద్ గారు అని అంటే ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే గీత ఆర్ట్స్ అల్లు అరవింద్ అంటే ఎప్పటి నుంచో ఆయన ఇదైపోయి ఉన్న వ్యక్తి అండి. ఈ సినిమాకు వచ్చేసరికి ఎప్పుడు ఏం కావాలి కానీ ఇది లేదు అనేది నాకు లేదు, నాకు అంత సపోర్ట్ చేసి. నేను ఎప్పుడు చెప్తుంటానండి, నేను ట్రైన్ లాంటి వాడిని అయితే, లాక్కెళ్ళి ఇంజన్ లాంటి వాడిని అయితే, నాకు సరైన ట్రాక్ ఉండాలండి, ఆ ట్రాకే నా ప్రొడ్యూసర్ అని. నిజంగా అంత బలమైన ప్రొడ్యూసర్ నా అరవింద్ గారండి. సో ఆయన ఇచ్చిన ఈ సపోర్ట్తో, హీరో నాతో నాకు ఇచ్చిన సపోర్ట్తో ఈ సినిమాని ఇంత మంచి స్థాయికి తీసుకెళ్ళడానికి కారణమైందండి. వీటన్నిటితో పాటు ఒక మంచి సినిమా తీస్తే మీరు ఇచ్చిన ఆదరణ జీవితంలో మర్చిపోలేనండి. తప్పకుండా ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్కరికి అగైన్ మళ్ళీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ మేము బోయపాటి శ్రీనివాస్, థ్యాంక్ యూ అండి.